బంగారం ధర మరో ఆల్ టైమ్ హై రికార్డుకు చేరింది రోజుకింత పెరుగుతూ మార్కెట్లో గోల్డ్ రేట్ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి సోమవారం హైదరాబాద్లో తులం ఇంకో నాలుగు వందల నలభై ఎగబాసింది ఇక ఫలితంగా క్రితం ఎన్నడూ లేనట్టుగా ఇరవై నాలుగు క్యారెట్ పసిడి పది గ్రాములు అరవై నాలుగు వేల రెండు వందలను తాకింది ఆభరణాలు తయారు చేయడానికి వినియోగించే ఇరవై రెండు క్యారెట్ పుత్తడి రేటు కూడా నాలుగు వందల ఎగపాకి యాభై ఎనిమిది వేల ఎనిమిది వందల చేరుకున్నది ఇదిలా ఉంటే ఢిల్లీలోనూ బంగారం ధరలు పరుగులు పెట్టాయి నాలుగు వందల యాభై పుంచుకొని అరవై నాలుగు నాలుగు వేల మూడు వందల వద్ద ఇరవై నాలుగు క్యారెట్ పసిడి ధర స్థిరపడింది అలాగే ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాములు నాలుగు వందల పది పెరిగి యాభై ఎనిమిది వేల తొమ్మిది వందల యాభైగా నమోదైంది పసిడి ధరలు గత కొద్ది రోజుల నుంచి క్రమేణా పెరుగుతూ పోతున్నాయి హైదరాబాద్ విషయానికి వస్తే గడిచిన రెండు వారాల్లో ఇరవై నాలుగు క్యారెట్ పది గ్రాములు రెండు వేలు ఇరవై రెండు క్యారెట్ ఒక వెయ్యి ఏడు వందల యాభై మేరకు ఎగిసినట్లు గణాకాలు చెబుతున్నాయి ఈ నేపథ్యంలోనే రోజుకు ఆల్ టైమ్ హై రికార్డ్ నమోదవుతున్నట్లు మార్కెట్ వర్గాలు ట్రేడింగ్ సర్లని విశ్లేషిస్తున్నాయి కాగా వరుస పండుగల సీజన్కు పెళ్లిళ్ళ సీజన్ కూడా తోడవడంతో మార్కెట్లో గోల్ సేల్స్ బాగా జరుగుతున్నాయని వ్యాపారులు చెప్తున్నారు ఇక నీరుతో పోల్చితే ఈసారి దంతేరాస్కు బంగారం అమ్మకాలు పుంజుకున్న సంగతి విదీతమే కడ్డీలు నాణాలు నగల కొనుగోళ్లకు అన్ని వర్గాల వారు ఆసక్తి కనబర్చారు ఇక మార్కెట్లో బంగారం ధరలు దూసుకుపోతే వెండి ధరలు మాత్రం స్థిరంగా ఉన్నాయి సోమవారం కిలో వెండి ధర హైదరాబాద్ ఎనభై మూడు వేల ఐదు వందల వద్దే ఉన్నది అయినప్పటికీ గడిచిన పది రోజుల్లో నాలుగు వేల ఐదు వందలు పెరగడం గమనార్హం కాగా ఢిల్లీలో ఎనభై వేల రెండు వందలుగా ఉంది సాధారణ కొనుగోలుదారులతో పాటు పరిశ్రమల నుంచి డిమాండ్ ఉండటంతో ఇన్ని రోజులు ధరలు పెరిగా వ్యాపారులు చెప్తున్నారు అయితే ధరలు స్థిరంగా ఉంటేనే వ్యాపారం ఎక్కువగా అవుతుందని ఒడిదుడుకుల్లో సాగితే కొనుగోలుదారులు వేచి చూసే దూరంలోనే అవలంబిస్తారని అప్పుడు అమ్మకాలు ఉండబోవని అంటున్నారు ధరల్లో స్థిరత్వం చోటు చేసుకుంటే కొనుగోలుదారుల నుంచి మళ్లీ డిమాండ్ రావచ్చునన్నారు అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర రెండు వేల డెబ్బై ఏడు డాలర్లకు చేరింది సిల్వర్ రేటు ఇరవై ఐదు పాయింట్ నాలుగు సున్నా డాలర్లకు పలికింది ఫారెక్స్ మార్కెట్లో డాలర్ మారకం విలువ వడ్డీ రేట్లపై ఫెడరల్ రిజర్వ్ వైఖరి ఇన్వెస్టర్లను అమితంగా ప్రభావితం చేస్తున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు మరోవైపు కెమెక్స్లోను స్పాట్ గోల్డ్ రేట్ ఆరు డాలర్లు పెరిగి రెండు వేల డెబ్బై ఏడు డాలర్లుగా నమోదైంది అయితే సోమవారం ట్రేడింగ్లో ఒకానొక ఒకనొక దశలో ఏకంగా రెండు వేల ఒక వంద నలభై ఆరు డాలర్లను తాకి సరికొత్త ఆల్ టైమ్ హై రికార్డును నెలకొల్పడం విశేషం మిడిల్ ఈస్ట్లో రాజకీయ భౌగోళిక ఉద్రిక్తతలు పెరుగుతుండటమే ఇందుకు కారణమని ట్రేడర్లు అభిప్రాయపడుతున్నారు పరిస్థితులు ఇలాగే కొనసాగితే ధరలు మరింతగా పెరగవచ్చునంటున్నారు